జనంసాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు. నమస్తే, మీరు చూస్తున్నది జనంసాక్షి. నా పేరు పద్మ. ఫటాఫట్ వార్తలకి స్వాగతం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతో 19 నియోజకవర్గాల్లో 1,30,000 ఆయకట్టుకు సాగునీరు అందుతుందని ఆర్థిక మంత్రి హరీష్ రావు చెప్పారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ ఉద్దండాపూర్ వరకు ప్రధాన కన్వీనియన్స్ పనులు 2021-22 బ్రాంచ్ కాలువలు ఇతర పనులను 2022-23 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. గోదావరి కరకట్టల నిర్మాణానికి సంబంధించిన పాత అగ్రిమెంట్ రద్దు చేసి 14.60 కోట్లతో మళ్లీ టెండర్లు పిలవాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలిపారు. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 495 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ శనివారం హెల్త్ బులెటిన్లో తెలిపింది. వైరస్ ప్రభావంతో మరో 2 మృత్యువాత పడ్డారు. తాజాగా మరో 247 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్టంలో 4,241 యాక్టివ్ కేసులు ఉన్నాయని, ప్రస్తుతం హోం ఐసోలేషన్ 1,870 బాధితులు కోలుకున్నారని తెలిపింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా 142 కేసులు ఉన్నాయని ఆరోగ్య శాఖ పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం రాష్టంలో పాజిటివ్ కేసుల సంఖ్య 3,05,804 పెరగక మృతుల సంఖ్య 1,685 చేరిందని, రాష్ట్రంలో నిన్న ఒకే రోజు 50,29 టెస్టులు చేసినట్లు వివరించింది. పొరపాటున నిషేధిత జాబితాలో పడిన భూములకు సంబంధించిన దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వ ధోరణిలో అవకాశం కల్పించింది. కొందరు రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదం కారణంగా పలువురు రైతులు భూములు నిషేధిత జాబితాలో చేరాయి. ఇతర కారణాలతోనూ కొన్ని భూములు ఈ జాబితాలో కనిపిస్తున్నాయి. దీంతో ఈ భూములకు రైతు బంధు, రైతు బీమా ప్రయోజనాలు అందకపోగా క్రయ విక్రయాలు జరగ రైతులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా సిటిజన్ లాగిన్ లో ప్రత్యేకంగా అవకాశం కల్పించింది. గ్రీవెన్స్ రిలేటింగ్ టు ఇన్క్లూజన్ ఇన్ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్ పేరుతో మాడ్యూల్ ను అందుబాటులోకి తెచ్చింది. బాధితులు స్వయంగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. సిటిజన్ లాగిన్ లో ఈ ఆప్షన్ ను ఎంచుకున్న తర్వాత జిల్లా, మండలం, గ్రామం సర్వే నెంబర్ ఎంచుకోవాల్సి ఉంటుంది. నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నెంబర్లు మాత్రమే ఇక్కడ కనిపిస్తాయి. ఆ భూమిని ఎందుకు జాబితా నుంచి తొలగించాలో కారణం వివరిస్తూ తగిన ధృవపత్రాలను లేదా పట్టాదారు పాస్ పుస్తకాలను జత చేయాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తు నేరుగా కలర్స్ లాగిన్ కు వెళ్తుంది. అక్కడ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారు. తెలంగాణ రాష్ట ప్రజలు ఎంత మంచివారో అంతే రుచిగా తెలంగాణ చేపలు ఉంటాయని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. సంచార చేపల విక్రయ వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నుంచి ఆలోచన చేశారు. ఈ వాహనాలను అందుబాటులోకి రావడం వల్ల మత్స్యకారులకు ఉపాధి విరివిగా పెరుగుతుందన్నారు. నగరంలోని హెచ్ఎండిఏ గ్రౌండ్ లో జీహెచ్ఎంసీ 29 జిల్లాలకు కలిపి 117 సంచార చేపల విక్రయ వాహనాలను మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ హైదరాబాద్ లో చేపలు 1-2 చోట్ల మాత్రమే లభిస్తాయి. దీంతో నగర ప్రజలందరూ చేపలు తినే అవకాశం లేకుండా పోయింది. ఈ క్రమంలో మంత్రి తలసాని మంచి ఆలోచన చేసి ఈ సంవత్సరం చేపల విక్రయ వాహనాలు అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రస్తుతం 117 వాహనాలు ప్రారంభించామని చెప్పారు. రాష్టంలో క్రీడల అభివృద్దికి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఆర్థిక ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తద్వారా తెలంగాణను స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. క్రీడాకారులను ప్రోత్సహించడానికి రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని తెలిపారు. ఉన్నత విద్య కోసం 0.5% ఉద్యోగాల్లో 2% రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఏకైక రాష్టం మనదేనని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీలోని వెల్డ్రమ్ స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, సైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో జరుగుతున్న 72వ జాతీయ ట్రాకింగ్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రాష్టంలో క్రీడా సదుపాయాలు, క్రీడల అభివృద్దికి క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. క్రీడా హబ్ గా రూపొందించడానికి హైదరాబాద్ అనువైన సిటీగా దేశంలో ఇప్పటికే గుర్తింపు లభిస్తుందని చెప్పారు. 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల బాండ్ల విక్రయంపై స్టే ఇవ్వాలని కోర్టు దాఖలైన పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఎన్నికల బాండ్ల విక్రయాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, వి రామసుబ్రహ్మణ్యన్లతో కూడిన సుప్రీం ధర్మాసనం అనుమతి మంజూరు చేసింది. 2018 నుంచి ఎన్నికల బాండ్ల విక్రయం నిరాటంకంగా సాగుతుంది. ఇప్పటికీ వీటిపై స్టే విధించడానికి తగిన కారణాలేవీ కనిపించడం లేదని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. రాష్టపతి రామ్నాథ్ కోవిడ్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆర్మీ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. మరిన్ని వైద్య పరీక్షల కోసం ఆయనను ఎయిమ్స్ సిఫార్సు చేసినట్లు శనివారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది. రాష్టపతి శుక్రవారం స్వల్పంగా అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ఛాతీలో అసౌకర్యంగా ఉండటంతో ఢిల్లీలోని R&R హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు సాధారణ పరీక్షలు చేయగా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఆరోగ్యం పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రాష్టపతిని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పరామర్శించారు.
గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన నిధులపై గ్రామ పంచాయతీలు నిర్ణయం తీసుకుని ఖర్చు చేసుకునే వీలు కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పేర్కొన్నారు. తద్వారా ఇకపై స్థానిక అవసరాల మేరకు విధులను వెచ్చించే వెసులుబాటు పంచాయతీలకు లభిస్తుందని చెప్పారు. రాష్ట వ్యాప్తంగా 142 మున్సిపాలిటీలు నగరాల్లో కూరగాయలు, మాంసం, పండ్లు, పూల విక్రయానికి అనుకూలంగా సమీకృత మార్కెట్లను నిర్మించాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్ లో పలువురు ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ స్థానిక సంస్థల సాధికారత ప్రభుత్వం క్రియాశీలకంగా పనిచేస్తుందన్నారు. ఈ నేపథ్యంలో గ్రామాలు, పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలిపారు. సమీకృత మార్కెట్లు మహిళలకు అందుబాటులో ఉండేలా తగిన విస్తీర్ణంలో ప్రభుత్వ స్థలాలు ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. ఫటాఫట్ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపటి ఫటాఫట్ వార్తల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.